మార్నింగ్ ఫుడ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ మనకు కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ప్రత్యేకించి ఎస్జీఎక్స్ నిఫ్టీ సుమారుగా ఒక 50 పాయింట్ల డౌన్ టిక్ను సూచిస్తుంది ఓపెనింగ్లో. మేబీ ప్రాఫిట్ టేకింగ్ కారణం కావచ్చు, లేదా క్రూడ్ ప్రైసెస్ $44కి వచ్చింది బ్రెంట్ క్రూడ్ మళ్ళీ. సో అది కారణం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొంత మనకు లాస్ట్ 8 సెషన్స్లో మనం మార్కెట్స్ లాభాల్లో ట్రేడ్ కావడం చూసాం. సో ఇవాళ దానికి కొంత బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. అటు యుఎస్ మార్కెట్స్లో కూడా రోల్ రివర్సల్ జరిగింది. అంటే సిక్లికల్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇలాంటివంటి రివర్సల్ 2020 ఇండిసెస్ నిన్న వెనకంజ వేస్తే, గత 2 సెషన్స్గా మనకు నాస్టాక్ నష్టపోవడం చూసాం. లాస్ట్ నైట్ 2% పెరిగి టెక్ హెవీ నాస్టాక్ లాభాలతో ముగిసింది. సో మరోవైపు ప్రెషస్ మెటల్స్లో గోల్డ్ ప్రైసెస్ $1860 ఔన్స్, మనం లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ $1900 చూసాం. అక్కడ నుంచి క్రమేపీ కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. అండ్ మన మార్కెట్స్లోకి ఎఫ్ఐఐ ఫ్లోస్ భారీగా వస్తున్నాయి. నిన్న కూడా 6200 క్రోర్స్, అంటే ఆల్మోస్ట్ $1 బిలియన్ రావడం చూసాం. సో దీనికి ప్రధాన కారణం మనం గత కొద్ది రోజులుగా అనుకుంటుంది ఎంఎస్సిఐ రీజిగ్, అంటే ఎంఎస్సిఐ ఇండెక్స్ ఏదైతే ఉందో, ఇండియా ఇండెక్స్, దీన్ని రీస్ట్రక్చర్ చేశారు. అందులో కొత్తగా కొన్ని స్టాక్స్ రావడం, అలాగే వెయిటేజ్ పెరగడం, ఇవన్నీ కారణాలు. దాంతో సుమారుగా అంతకుముందు మనం అనుకుంది $2.5 బిలియన్ వస్తుంది ఇండియన్ మార్కెట్స్లో కానీ, కానీ దాన్ని ఇప్పుడు ఫ్రెష్ ఎస్టిమేట్స్ $7 బిలియన్ రావాలని. సో అందులో ఆల్రెడీ ఒక $4 బిలియన్ వచ్చేసింది నిన్నటితో కలుపుకుంటే, ఇంకొక $3 బిలియన్ ఇండియన్ మార్కెట్స్లోకి ఎఫ్ఐఎం అని రావాల్సింది. ఇదంతా మనకు దేనిలో రిఫ్లెక్ట్ అవుతుంది అంటే నిఫ్టీలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ప్రధానంగా ఎంఎస్ఐ రీజిగ్ అంతా కూడా నిఫ్టీ స్టాక్సే ఉంటాయి, మెజారిటీ ఆఫ్ దెమ్ 1/6 మినహాయిస్తాయి. సో ఇప్పుడు నిఫ్టీ మార్కెట్ క్యాప్ నిన్న మరొక కీలకమైన మైల్ రాయిని అధిగమించింది. 100 లక్షల కోట్లు, అంటే డాలర్స్ టర్మ్స్లో చెప్పాలంటే $1.33 trillion. ఇవాళ ఎకనామిక్ టైమ్స్ ప్రధాన వార్త ఇదే. అఫ్కోర్స్ ఇటువైపు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించిన పిఎల్ఐ స్కీమ్ అనౌన్స్మెంట్, మరోవైపు నిఫ్టీ 100 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను అధిగమించింది ఫస్ట్ టైం ఇన్ ఇట్స్ హిస్టరీ. అండ్ మార్కెట్స్ అందుకని ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి మనకు. ఈ మార్చ్, అంటే లాస్ట్ మార్చ్ 2020లో మనం నిఫ్టీ మార్కెట్ క్యాప్ వాజ్ జస్ట్ 58.9 లాక్ క్రోర్స్, అప్పుడు భారీగా తగ్గడం చూసాం. అక్కడ నుంచి 67% పెరిగింది నిఫ్టీ మార్కెట్ క్యాప్, అండ్ నౌ ఇట్ ఈస్ 100 లాక్ క్రోర్స్. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ది ప్రధాన పాత్ర. ఓవైపు టాప్ మార్కెట్ క్యాప్ కంపెనీ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ ఫాల్ ఫ్రమ్ ది రీసెంట్ హైస్ 13.5 లాక్ క్రోర్స్. అలాగే టీసీఎస్ 10 పాయింట్ నెక్స్ట్ ప్లేస్లో ఉంది, 10.09 లాక్ క్రోర్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 7.65 లాక్ క్రోర్స్. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్సిడెంటల్లీ నిన్న $100 బిలియన్ మార్కెట్ క్యాప్ను సాధించింది. మరొక ఘనత, ఇది మూడో కంపెనీ $100 బిలియన్ మార్కెట్ క్యాప్ ఆఫ్టర్ రిలయన్స్ అండ్ టీసీఎస్. సో ఇవన్నీ ప్రధాన కారణాలు. ఇప్పటికి కూడా మనం నిఫ్టీ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఇన్ ది వరల్డ్ మార్కెట్స్ అని చెప్తున్నప్పుడు కూడా, ఇప్పటికీ మన నిఫ్టీ మార్కెట్ క్యాప్ ఈజ్ స్టిల్ లోవర్ దాన్ సౌత్ కొరియా కోస్పీ అంటాం మనం, ప్రతిరోజు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కోస్పీ ఈజ్ వాల్యూడ్ ఎట్ $1.46 trillion. అండ్ తైవాన్ ఇండెక్స్ టెస్క్ టీఎస్ఈసీ అంటారు దీన్ని, ఇది $1.38 trillion. ఆ తర్వాతే మనది థర్డ్ ర్యాంక్లో ఉంది ఎమర్జింగ్ మార్కెట్స్లో ఉన్న ఇండిసెస్ మార్కెట్ క్యాప్ పరంగా. సో అదర్వైజ్ మనకు నిఫ్టీకి ఎప్పటికప్పుడు మద్దతుగా కొన్ని కొన్ని స్టాక్స్ నిలుస్తూ వస్తున్నాయి. గతంలో కొంతకాలం రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ ప్యాక్, ఇప్పుడు బ్యాంక్స్. మనకు ఆల్రెడీ కోటక్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. అండ్ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మార్కుకు చేరువుగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో ఇది బ్యాంక్స్ ర్యాలీ ఇంకా కొంత స్టీమ్ ఉందా, లేకపోతే ఇక్కడతో ఆగుతుందా అంటే పీపుల్ ఆర్ స్టిల్ బుల్లిష్ ఆన్ బ్యాంకింగ్ స్టాక్స్. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా ఆల్ టైమ్ హై టచ్ చేయాల్సి ఉంది, 32,000 క్రాస్ కావాల్సి ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు ఉన్నది 28,845. లాస్ట్ 3 మంత్స్లో 30% పెరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో అండర్ పెర్ఫార్మెన్స్ని చాలా వరకు కవర్ చేసుకుంటుంది. అండ్ క్యాబినెట్ నిన్న తీసుకున్న నిర్ణయం కూడా, ఇక్కడ మనకు 1.5 లాక్ క్రోర్స్ బూస్టర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటూ మనం చెప్పడం జరిగింది. ఇది ఒక మేజర్ స్టెప్ ఫర్ మెజారిటీ ఆఫ్ ది సెక్టర్స్, లైక్ టెక్స్టైల్స్ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, లేదా వైట్ గూడ్స్, ఆటోమొబైల్స్, ఫార్మా, ఇటువంటి సెక్టర్స్ అన్నిటికీ కూడా ఇది ఒక డెఫినెట్లీ ఒక మంచి స్టెప్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, మరోవైపు ఇండస్ట్రీ కూడా ఒక చక్కటి ఇన్సెంటివ్ స్కీమ్ కింద దీన్ని భావించవచ్చు. ఇవే కాకుండా మరింత స్టిమ్యులస్ని ప్రభుత్వం నెక్స్ట్ 2 డేస్లో అనౌన్స్ చేస్తుందంటున్నారు. ఇవన్నీ మార్కెట్స్కి అనుకూల పరిణామాలే, కాకపోతే
నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందే. అలా అని చెప్పేసి బులిష్గా టూ బులిష్గా ఉండడం కరెక్ట్ కాదు. అండ్ ఐటీ ఫార్మా కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేస్తున్న తరుణంలో నిన్న ఫార్మా మనకు మళ్ళీ పెర్ఫామ్ చేయడం చూసాం. మేబీ ఇవాళ ఐటీ సెక్టర్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ ర్యాలీలో. అండ్ రెండు ప్రధానమైన బ్రోకరేజ్ సంస్థల నివేదికలను మనం ఇక్కడ గమనించాలి. ఒకటి గోల్డ్మెన్ సాక్స్, ఈ కంపెనీ, ఈ బ్రోకింగ్ కంపెనీ ఇప్పుడు మన ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ సంబంధించి తన అవుట్లుక్ను అప్గ్రేడ్ చేసింది 13% ఫర్ నెక్స్ట్ 12 మంత్స్. సో బ్యాంక్స్ ఇందులో ప్రధానమైన పాత్ర పోషించబోతున్నాయట. ఎస్బీఐ ఇక్కడ నుంచి 30% పెరగచ్చు అంటుంది. అలాగే ఎల్ఎన్టీ 16%, ఆర్ఐఎల్ 12%, అండ్ టీవీఎస్ మోటార్స్ 29% ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఉందంటుంది గోల్డ్మెన్ సాక్స్. ఎవెన్యూ సూపర్ మార్ట్స్ 15%, ఫోర్టీస్ హెల్త్ కేర్ 18%, అపోలో హాస్పిటల్స్. ఇలాగా మనకు నిఫ్టీకి సంబంధించి 14,100 ఇన్ నెక్స్ట్ 12 మంత్స్ అంటూ టార్గెట్ ఇస్తుంది. చాలా అగ్రెసివ్ టార్గెట్ ఇవ్వటం గోల్డ్మెన్ సాక్స్ చూస్తున్నాం. అలాగే నోమురాస్ చాలా స్ట్రాంగ్, మరొక స్ట్రాంగ్ మైల్ స్టోన్ నిఫ్టీకి సంబంధించి చెప్తోంది. 2021 నిఫ్టీ టార్గెట్ 13,640. సో ఇక్కడ నుంచి ఇంకొక 900 పాయింట్లు పెరిగే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 12 మంత్స్లో అంటుంది. ఇందులో బ్యాంక్స్ యాక్సిస్, ఐసిఐసిఐ, ఎస్బీఐ ఇలాంటివి, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, వీటితో పాటు ఐటీ ఫార్మా కూడా పెర్ఫామ్ చేస్తాయనేది నోమురాస్ చెప్తోంది. సో ఓవరాల్గా మనం కొంత బుల్లిష్ సెంటిమెంట్తోనే ముందు కొనసాగాలి. సో అది ప్రస్తుతం మాకు లాస్ట్ మండే కూడా నేను ఇలాగే ఏదో చెప్తున్నప్పుడు, ఈ మండే కాదు అంతకుముందు మండే అనుకుంటాను, ఒక బడుద్దాయి మన మెయిల్స్ పక్కనే యూట్యూబ్ చాట్ నార్మల్గా అది పెట్టను నేను, అందులో రాయటం. వీళ్ళందరూ ఇలాగే చెప్తుంటారు, బుల్లిష్గా ఉంటారు. బుల్లిష్గా లేకుండా బేరిష్గా ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటే జీవితం ముందుకు సాగదండి. బీ బుల్లిష్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఆల్సో ఇన్ మార్కెట్స్, డెఫినెట్లీ విల్ మేక్ మనీ, అందులో ఎటువంటి సందేహం లేదు. డోంట్ బీ పెసిమిస్టిక్. బట్ అలా అని చెప్పేసి ఎడాపెడ అప్పుస్ ఒప్పు చేసేసే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పం మేము ఎప్పుడు. విల్ ఓన్లీ సజెస్ట్ టు పిక్ రైట్ వాల్యూ స్టాక్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ దెమ్ విత్ కాన్ఫిడెన్స్, డెఫినెట్లీ విల్ మేక్ మనీ. మన ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో మనకు రకరకాల పాజిటివ్ న్యూస్ మార్కెట్స్లో ఇప్పుడు కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ నిఫ్టీ పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఆర్ పిఎల్ఐ స్కీమ్ నిన్న గవర్నమెంట్ ప్రకటించింది కావచ్చు, వాటెవర్, చాలా పాజిటివ్ న్యూస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడైనా మీకు ఏమైనా బేరిష్ సంకేతాలు కనిపిస్తాయి? ఇమీడియట్గా అయితే ఏమీ కనపట్లేదండి. బట్ మనకు స్టాక్ మార్కెట్స్లో తెలుసు, ఎప్పుడైతే కనుక అందరూ అనుకున్నట్టు ఒక అంచనాలు వేసుకుని ముందుకెళ్తా ఉంటే దానికి విభిన్నంగా అనమాట మార్కెట్స్ పెర్ఫామ్ చేసిన టైమ్స్ చాలా ఉన్నాయి మనం. ఎందుకంటే ఓవర్ ఆప్టిమిస్టిక్గా వెళ్ళిపోతాం, ఏది నెగిటివ్ ఫ్యాక్టర్స్ కనపట్టలేదు కదా అని. సడన్గా ఏదన్నా వచ్చిందంటే మళ్ళీ ఒక్కటే స్టోరీ మార్చేస్తారు, మార్చేసి ఇమీడియట్గా ఆ పెసిమిజం అనేది సెట్టిన్ అవటం కానీ ఇవన్నీ కూడా చూస్తాం. అది మేబీ ఐదర్ కోవిడ్ ద్వారా కావచ్చు, ఇంకా వేరే ఏ విధంగానైనా కావచ్చు, జియో పొలిటికల్ ఇష్యూస్, ఏ చైనా దగ్గర మళ్ళా తిరిగి కన్ఫ్రంటేషన్ యాటిట్యూడ్ అయ్యో అట్లా అనమాట. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అలాంటి విజువలైజ్ చేయటం కానీ ఫోర్కాస్ట్ చేయటం కానీ నేను అనుకోవటం ఇవి కనపట్లేదు ఇప్పుడు నెగిటివ్ ఫ్యాక్టర్స్. మార్కెట్స్ మాత్రం మనం చూస్తూ ఉంటే కన్సల్టేషన్ మోడ్లోకి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే సైకలాజికల్లీ 13,000 నిఫ్టీ అనమాట ఎదురుగా కనిపిస్తోంది. కాబట్టి 12,750 బ్యాండ్ క్రాస్ అయితేనే ఆ లెవెల్ ఈజీగా దాటగలుగుతుంది. బట్ అదర్వైజ్ ఇక్కడి నుంచి కొంచెం కరెక్షన్కి పాసిబిలిటీ కనిపిస్తోంది. కరెక్షన్ అంటే ఇట్స్ ఓన్లీ హెల్దీ కరెక్షన్, నాట్ ఏదో అగ్రెసివ్గా షార్టింగ్ చేసే అంత సెల్లింగ్ అయితే కనపట్టలేదు. ఆప్షన్ యాక్టివిటీలో కూడా మనం చూస్తున్నాం, పుట్స్లో ఓపెన్ పొజిషన్ 12,500 దగ్గర పెరిగింది. అదేవిధంగా కాల్స్లో 12,700 కాల్స్ బాగా అక్యూములేట్ అవుతున్నాయి. కాబట్టి 13,000 ఇంకా అన్వైండింగ్ అవ్వట్లేదు కాబట్టి 13,000 క్రాస్ అయ్యే పాసిబిలిటీ, అట్లీస్ట్ ఒకసారి అటెంప్ట్ చేసే పాసిబిలిటీ కనిపిస్తుంది అనమాట క్లియర్లీ. అయితే నిన్న యూఎస్ మార్కెట్లో టెక్నాలజీ స్టాక్స్ రీబౌండ్ అవటం చూసాం. అండ్ నిన్న మన దగ్గర ఇన్ఫోసిస్ ఏదైతే అనలిస్ట్ మీట్ పెట్టారో, కొత్త సీఈఓ గారి దగ్గర ఫస్ట్ అనలిస్ట్ మీట్ ఇది, ఇట్ వాస్ వెరీ పాజిటివ్ అండ్ అగ్రెసివ్. కాబట్టి మేబీ ఇవాళ ఇన్ఫోసిస్ మే లీడ్ ర్యాలీ ఇన్ టెక్ స్టాక్స్ అనమాట. అదేవిధంగా ఆర్బీఐ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో, ఎక్సెప్ట్ ఇన్ఫ్లేషన్ కన్సర్న్ Q3లో పాజిటివ్ గ్రోత్ రావచ్చు ఎకానమీ అని చెప్పేసి అని ఏదైతే చెప్పారో, ఇట్ ఈస్ ఏ హైలీ పాజిటివ్ వన్. అన్ని ఇప్పుడు మ్యాక్రో న్యూస్లు అన్నీ కూడా అనమాట పాజిటివ్గానే చెప్తున్నారు. గవర్నమెంట్ అనమాట మీరు చెప్పినట్టు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇంకో 10 సెక్టార్స్కి ఎక్స్టెండ్ చేశారు, అండ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ కూడా నెక్స్ట్ 48 అవర్స్లో రావచ్చు అని అంటున్నారు. కాబట్టి అన్ని ఫ్యాక్టర్స్ చూస్తూ ఉంటే కనుక
వెరీ రోజీ పిక్చర్ కనిపిస్తుంది. కానీ నేను చెప్తున్నానండి, స్టాక్స్ పెరిగేటప్పుడు అంచెలంచెలుగా మెట్లెక్కి పెరుగుతాయి, దిగేటప్పుడు మాత్రం లిఫ్ట్లో దిగిపోతాయి ఒకేసారి అనమాట. కాబట్టి అదొక్కటి మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎంత ఆప్టిమిజం ఉన్నా ఇర్రేషనల్ ఎగ్జోబరెన్స్ అయితే వద్దు. రేషనల్గా నేను చెప్పినట్టు ఆ 3 R's, రైట్ సెక్టర్ రైట్ క్వాలిటీ రైట్ వాల్యుయేషన్ తోటే ఉండటం బెటరు, కంఫర్ట్ లెవెల్స్ ఉన్న చోటే ఉండటం బెటర్. అయితే నేను ఆర్బీఐ రిపోర్ట్ తర్వాత మోర్ అండ్ మోర్ కన్విక్షన్ వచ్చింది. గత 2 వారాల నుంచి కూడా మనం రిపీటెడ్గా చెప్తున్నాం, మెటల్ స్టాక్స్ అంటే సైక్లికల్ స్టాక్స్, ఫైనాన్షియల్స్ మెటల్స్ బాగుండొచ్చు అని చెప్పేసి అని. ఫైనాన్షియల్ ఆల్రెడీ బాగా పెర్ఫామ్ చేయటం చూసాం, స్టాక్స్ మెటల్స్ కూడా నిన్న టాటా స్టీల్ కానీ హిందాల్కో కానీ అన్ని ఏ విధంగా పెర్ఫామ్ చేసినాయో చూసాం. నిన్న నాల్కో రిజల్ట్ కూడా రావటం చూసాం, చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చారు నాల్కో. దాదాపు ఫుల్ ఇయర్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ది, ఈ ఫస్ట్ హాఫ్లోనే వచ్చేసినంత మంచి రిజల్ట్ ఇచ్చారు. కాబట్టి సమ్ కంపెనీస్ ఆర్ రియల్లీ డూయింగ్ వెల్, ప్రైజెస్ బాగున్నాయి, మెటల్స్ ఇటన్నిట్లో ఎకానమీ రికవర్ అవుతుంది. మెటల్స్నే నెక్స్ట్ సిమెంట్ కూడా ఫాలో అయ్యి సిమెంట్లో కూడా ఇక్కడి నుంచి అనదర్ 20% గెయిన్స్ సిమెంట్ స్టాక్స్లో కూడా వచ్చేటట్టు కనిపిస్తుంది. కాబట్టి స్టేయింగ్ సైక్లికల్స్ ఎట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 3 మంత్స్ డీసెంట్ గెయిన్స్ వస్తాయి అని చెప్పేసి అని సజెస్ట్ చేస్తాను. ఓకే అండి. సో మా కుటుంబరావు గారు చెప్పిన పాయింట్ ఇందాక, అందరం ఒక దిశగా ఆలోచిస్తే మార్కెట్ మరొక దిశగా ఆలోచిస్తుంది. ఫర్ ఇన్స్టాన్స్ లారస్ ల్యాబ్స్ స్టాక్ అందరం వేరిష్ అయిపోయాం, ఈ స్టాక్ ఏం లేదు, నేను కుటుంబరావు గారు కూడా 240 వచ్చేస్తున్నారు. సో ఆ సమయంలో అది అప్టర్న్ తీసుకుంది. సో అలా మార్కెట్ ఎప్పుడు కూడా మన అంచనాలకు అందకుండా వెళుతూ ఉంటుంది. ఎప్పుడైనా మన అంచనా కరెక్ట్ అయ్యి ఫలిస్తే అంతకంటే కావాల్సింది మరొకటి ఉండదు. చిన్న విరామం తర్వాత బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఒక పునః స్వాగతం. ఎన్ఎస్ ఇద్దరు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వాసంత్ గారు. సో పాజిటివ్ న్యూస్ యాజ్ ఫర్ యాజ్ వ్యాక్సిన్ ఈజ్ కన్సర్న్, చాలా మంచి న్యూస్ వస్తుంది ఎప్పటికప్పుడు. ఫైజర్ తర్వాత ఇప్పుడు మోడర్నా కూడా చెప్తోంది తన ఫేజ్3 క్లినికల్ ట్రయల్స్కి రంగం సిద్ధంగా ఉన్నట్లు. అండ్ ఆల్రెడీ చైనా వ్యాక్సిన్స్ కొన్ని గల్ఫ్ మార్కెట్స్లో ఆల్రెడీ వాళ్ళు ఇవ్వడం జరుగుతోంది. సో ఎకనామిక్ రికవరీకి రంగం సిద్ధంగా ఉంది. సో ఈ సమయంలో ఎటువంటి సెక్టర్స్ నుంచి అగ్రెసివ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అగ్రెసివ్ అంటే గత 3-4 మంత్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయని సెక్టర్స్ ప్రామిసింగ్ సెక్టర్స్ అండి. దట్ కుడ్ బి నెంబర్ 1 హౌస్ అండ్ హోమ్ బిల్డర్స్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. సో లాస్ట్ 10-15 డేస్ ఆల్మోస్ట్ 15 డేస్ నుంచి సీన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ పార్టిసిపేటింగ్. సో మళ్ళీ మేబీ ఇన్సూరెన్స్ సెక్టర్, అలాగే ఆటో ఆన్సిలరీస్ విల్ బి 1 వెరీ స్ట్రాంగ్ సెక్టర్ అండి. ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, ఓకే. సో మనం రీసెంట్లీ ఏదో హైదరాబాద్ ఇండస్ట్రీస్, ఎవరెస్ట్ ఇటువంటి అన్ని కూడా పెరగడం. సో స్టీల్స్, సెరామిక్స్, శానిటరీ వేర్, పెయింట్ కంపెనీస్ దో ఈ స్ట్రాంగ్ ఉన్నాయి, కానీ వీ కెన్ ఆల్సో ఇంక్లూడ్ ఇట్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ హోమ్ బిల్డింగ్ మెటీరియల్. సో అలాగే ఇంకా కమాడిటీస్ వస్తే మేబీ స్టీల్ అండ్ సిమెంట్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ పార్టిసిపేట్ చేస్తే అందులో డౌట్ లేదు. సో ఆల్ ఇన్ ఆల్ చూసుకుంటే మాత్రం ఎక్సెప్ట్ మేబీ ఎఫ్ఎంసీజీ హై ప్రైస్ స్టాక్స్ పక్కన పెడితే మిగతా అన్ని రొటేషన్ జరిగినా కానీ ఈ పర్టికులర్ సెక్టర్స్ లైక్ హోమ్ బిల్డర్స్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఆటో ఆన్సిలరీస్, ప్యాకేజింగ్, యూనో సెరామిక్స్ అండ్ శానిటరీ వేర్, ఇటువంటి రంగాల్లో ఐ థింక్ ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు, ఇప్పుడు మొదలు పెడుతున్నాయి. కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఏ వెరీ స్ట్రాంగ్ స్టోరీ గోయింగ్ ఫార్వర్డ్ అండి. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కూడా వచ్చింది, ఇక్కడ అన్ని ఆల్ న్యూసెస్ ఆర్ ఓవర్, కంప్లీట్లీ అయిపోయినాయి అనుకోండి. ఇవాళ 12:30 ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పిలిచారు, స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇస్తారా అనౌన్స్ చేస్తారని కూడా మనకి నేషనల్ ఛానల్స్ లో ఫ్లాష్ అవుట్ అవుతుంది న్యూస్. కాబట్టి ప్రాబబ్లీ మార్కెట్ లో పెద్ద వీక్నెస్ రాకపోవచ్చు. ఒకవేళ అటువంటిది ఏదైనా స్టిమ్యులస్ ప్యాకేజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇచ్చినా కానీ ఐ థింక్ విల్ డెఫినెట్లీ బి బెనిఫిటెడ్ బై ఇట్, అండ్ సెంటిమెంట్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంటుంది. అగ్రికల్చర్ ఈజ్ 1 సెక్టర్ అండ్ దట్స్ గోయింగ్ టు గో త్రూ రూఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజికల్ ఎలివేషన్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్సల్యూట్లీ న్యూ టెక్నాలజీస్. ఇది కూడా మల్టీ డికేడల్ ఆపర్చునిటీ అండి, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి 1 or 2. గతంలో మనం చెప్పుకున్నట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డయాగ్నోస్టిక్స్, హెల్త్ కేర్, ఫార్మసూటికల్స్ లాగా అగ్రికల్చర్ ఈస్ గోయింగ్ టు బి మల్టీ డికేడనల్ ఆపర్చునిటీ.
ఇట్స్ నాట్ గోయింగ్ టు 1-2 ఇయర్స్. కాబట్టి ఈ రంగాల్లో మాత్రం డెఫినెట్లీ దృష్టి పెట్టి స్ట్రాంగ్ కంపెనీస్ కొద్ది కొద్దిగా మనం పోర్ట్ఫోలియోలో కనుక కొనుక్కుంటే నెక్స్ట్ 2-5 ఇయర్స్ లో చక్కటి వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీ వస్తుంది. సో గెట్ రెడీ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ అనే చెప్పొచ్చు. రైట్, రాజేంద్ర గారు ఎటువంటి ఇంట్రాడే సలహా ఇస్తున్నారు? ఇవాళ కనుక ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఏంటంటే బేసికలీ కొద్దిగా బేరీ సిగ్నల్ గా మనం చూడొచ్చు. ఓన్లీ థింగ్ మేబీ ఇక్కడ నుంచి ఇంకొంచెం పెరిగి కరెక్ట్ అవుతుందని చూడాలి. బట్ ఎనఫ్ సిగ్నల్స్ మనకి సెల్లింగ్ కే ఇస్తున్నాయి యాక్చువల్లీ. బట్ అది వస్తుందా రాదా ఇన్థింగ్ వీ నీడ్ టు వెయిట్. బట్ యాక్చువల్ ట్రేడ్ తీసుకోవాలి అంటే కనుక 12,643 కింద క్లోజింగ్ బేసిస్ లో సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు విత్ అబౌట్ 150-200 పాయింట్స్ స్టాప్ లాస్. మేబీ అక్కడ నుంచి మార్కెట్ కరెక్ట్ అయి 12-280 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ అంటాం. బట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి ఇంకా మార్చ్ హైస్ బ్రీచ్ అవ్వలేదు. సో 29,791 మనకి మార్చ్ హైస్. సో అక్కడ దాకా బ్యాంక్ నిఫ్టీ వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 900 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అనిపిస్తుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా డీపర్ కరెక్షన్స్ వస్తున్నాయి, అంటే విచ్ ఇస్ 27,600. అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు 1,000-1,200 పాయింట్స్ కరెక్షన్ వస్తుంది, పికప్ చేసుకోవాలి. అండ్ నిన్న క్లోజింగ్ లో మెటల్స్ లో మంచి బయింగ్ రావడం చూసాం, లైక్ టాటా స్టీల్, జిందాల్ అండ్ ఈ స్టాక్స్ లో. మేబీ ఆ స్టాక్స్ ఇవాళ మళ్ళా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఆ కోలో జిందాల్ స్టీల్ ఒకటి అటెంప్ట్ చేయొచ్చు మనం. నియర్ అబౌట్ 208 కింద స్టాప్ లాస్ పెట్టుకుని 219 ఉంది. మేబీ 240 అండ్ 260 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి, కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈ శనివారం సాయంత్రం 5:30 దీపావళి రోజు ముహూర్త్ ట్రేడింగ్ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం లాగానే TV5లో కూడా లైవ్ ముహూర్త్ ట్రేడింగ్ షో అని మనం నిర్వహించబోతున్నాం. సో ఈ సాయంత్రం 5:30 శనివారం సాయంత్రం 5:30 తప్పనిసరిగా అందరూ తిలకించండి ఈ కార్యక్రమాన్ని. ఎందుకంటే మన అనలిస్ట్ అందరూ వాళ్ళ రికమెండేషన్స్ని, నెక్స్ట్ 1 ఇయర్ అవుట్లుక్ని, అఫ్కోర్స్ అందరూ బుల్లిష్ అవుట్లుక్స్తోనే ఉంటారు మన వాళ్ళు, బట్ విత్ ఇన్ దట్ బుల్లిష్ అవుట్లుక్ ఏం జరగబోతోంది, ఎటువంటి స్టాక్స్, ఎటువంటి సెక్టర్స్ పెర్ఫామ్ చేస్తాయి, ఈ రికమెండేషన్స్ అందిస్తారు మన TV5 ప్రేక్షకులకు. అలాగే PYT సబ్స్క్రైబర్స్కి వీటిని విడిగా మరొక కొన్ని రికమెండేషన్స్ని అదనంగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. సో డోంట్ మిస్ దెమ్. ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, వసంత్ కుమార్ గారు నమస్కారం అండి. నేను రమేష్ మాట్లాడుతాను, హైదరాబాద్ నుంచి అండి. నమస్తే అండి, అడగండి. సార్, నాకు ఈక్విటీలోను మ్యూచువల్ ఫండ్స్ లో రెండిట్లోనూ ఎక్స్పోజర్ ఉందండి, అలాగే PPF అకౌంట్ కూడా ఉంది. నేను 2012 నుంచి SIP చేస్తానండి 10,000 రూపీస్ తో. అది లాస్ట్ పెంచుకుంటూ వచ్చి 70,000 వరకు వచ్చానండి. నెక్స్ట్ మంత్ నుంచి నేను ఇక చేయలేనండి, నా మంత్లీ ఇన్కమ్ ఆగిపోతానండి నెక్స్ట్ మంత్ నుంచి. కనుక నేను ఆ వచ్చిన అక్యుములేట్ అయిన అమౌంట్ ని అలా కంటిన్యూ చేసి ఉంచుకోమంటారా, లేకపోతే ఈక్విటీలోకి పెట్టుకోమంటారా, అది కొంచెం బాలాగారు చెప్పమండి. అంటే ఇప్పుడు ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు? PPF లోనా? PPF కూడా ఉందండి, నాకు మూడు ఉన్నాయని చెప్తున్నానండి మీకు. అంటే నాకు SIP చేస్తున్నానండి, 2012 లో స్టార్ట్ చేశానండి. మ్యూచువల్ ఫండ్స్ లో? మ్యూచువల్ ఫండ్స్ లోనండి. ఓకే, అలాగే ఈక్విటీలో కూడా ఎక్స్పోజర్ ఉంది. 10,000 తో SIP స్టార్ట్ చేసి 70,000 వరకు వచ్చానండి ఇవాళ వరకు అండి. ఓకే, అయితే నేను నెక్స్ట్ మంత్ నుంచి నాకు మంత్లీ ఇన్కమ్, నాకు సాలరీ ఇన్కమ్ ఆగిపోతుందండి నెక్స్ట్ మంత్ నుంచి అండి. అందుకని నేను క్యాన్సిల్ చేస్తున్నానండి నేను SIPs అని నెక్స్ట్ మంత్ నుంచి. కనుక నా అక్యుములేట్ అయిన అమౌంట్ ని అలాగే ఉంచి నాకు 2-3 సంవత్సరాల వరకు అమౌంట్ అక్కర్లేదండి, అలా ఉంచుకుని డైరెక్ట్ మార్కెట్ లో పెట్టమంటారా, అది కొంచెం బాధాకరం చెప్పమండి సార్. సో ఇది పోస్ట్ రిటైర్మెంట్ ప్లాన్, ఇది ఏదో బాలాగారు హడావిడిగా 10 సెకండ్లో కాదండి ఎలా చేయండి అని చెప్పే పద్ధతి కాదు. మీరు ఒకసారి ఓ పని చేయండి. మనకి చాలా పాత కాలర్ అండి, ఫర్ సెవెరల్ ఇయర్స్ హిస్ బీన్ కాలింగ్. ఒకటి సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, మొత్తం డబ్బులు తీసుకొచ్చి మార్కెట్ లో డైరెక్ట్ గా పెట్టద్దు. స్ట్రైట్ ఆన్సర్, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ నాకంటే వసంత్ గారు హీల్ బి ఏబుల్ టు టెల్ యూ మచ్ మోర్ అబౌట్ ఇట్. బట్ ఒక సజెషన్ అయితే, డు నాట్ గెట్ ఆల్ ద మనీ, విత్డ్రా చేసి. మీరు SIP కట్టకపోవచ్చు, కానీ ఆ డబ్బులు అలాగే ఉండనివ్వండి. ఒకవేళ అంతగా కావాలనుకుంటే మీకు రెగ్యులర్ ఇన్కమ్, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఒకటి పెట్టుకోండి. బట్ ఆ లెగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం అలాగే ఉండండి. అడిషనల్ గా ఏదన్నా మీరు పెట్టగలిగితే మ్యూచువల్ ఫండ్స్ కూడా పెరుగుతాయి, ఓవరాల్ మార్కెట్ పెరిగితే నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో. బట్ మొత్తం డబ్బులు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్ లో పెట్టడం మంచిది కాదు, ఉత్తమం కాదు. ఎలాగో రెగ్యులర్ ఇన్కమ్ కూడా ఆగిపోతుంది కాబట్టి ఇది ఒక జెన్యున్ అండ్ సిన్సియర్ సజెషన్ అండి. ఓకే అండి, పాదసారథి మెయిల్ పంపించారు. ప్రకాష్ పైప్స్, జీరో డెట్ కంపెనీ అండ్ PVC పైప్స్, అలాగే టైమ్ టెక్నోప్లాస్ట్, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి కుటుంబరావు గారు? టైమ్ టెక్నోప్లాస్ట్ ఖచ్చితంగా కొనమంటానండి, ఎందుకంటే హైయర్ ఎండ్ ప్లాస్టిక్ దీంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ది బెటర్ కంపెనీ అనమాట. టైమ్ టెక్నోప్లాస్ట్ మాత్రం డెఫినెట్లీ ఇట్ కెన్ గివ్ గుడ్ రిటర్న్స్ ఆల్సో ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ఆల్సో.
డెఫినెట్లీ బై అంటాను ఎవ్రీ డిక్లైన్ లో. ఆల్రెడీ అరౌండ్ 40 రూపీస్ దగ్గర ఉంది షేర్, ఇది వరకు 65 టచ్ అయింది షేర్ అనమాట ఆల్రెడీ. బట్ నేను అనుకోవటం పోస్ట్ సెప్టెంబర్ రిజల్ట్ అయితే డీసెంట్ గా వచ్చింది, ఎందుకంటే టర్న్ అరౌండ్ పర్ఫార్మెన్స్, ప్రాఫిట్ కూడా చూపించారు కాబట్టి ఇట్ కెన్ కమ్ బ్యాక్ టు 60 లెవెల్స్ వెరీ క్విక్లీ అని చెప్పేసి అని అనుకుంటున్నా. టైం ప్రకాష్ పైప్స్ మాత్రం కొంచెం రిస్కీ పెట్టండి, బట్ డెఫినెట్లీ ఏంటంటే వన్ ఆఫ్ ది డీసెంట్ పైప్ కంపెనీస్ లో ఒకటి కాబట్టి పైప్ సెక్టర్ లో ఎక్స్పోజర్ అంటే కనుక ఇన్ఫాక్ట్ ప్రకాష్ పైప్స్ కంటే కూడా ఏపీఎల్ అపోలో కొనమంటా నేను, ఎందుకంటే దట్ ఈస్ మోర్ స్ట్రాంగ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫేవరెట్ స్టాక్ కూడా అనమాట. లాస్ట్ మెయిల్ తీసుకున్నారు శివ కౌశిక్ అడుగుతున్నారు, డైఅమైన్స్ కెమికల్స్ 380లో, మనప్పురం ఫైనాన్స్ 152లో కొన్నారు, వీటికి స్టాప్ లాస్ టార్గెట్ చెప్పమంటున్నారు రాజేంద్ర గారు. మనప్పురం ప్రాబ్లీ ఐ థింక్ గోల్డ్ ప్రైజెస్ తోటి అది కూడా కరెక్షన్ మోడ్ లో ఉందండి. నా ఉద్దేశంలో ప్రాబ్లీ స్టాప్ లాస్ స్వింగ్ లోనే ఉంటుంది, విచ్ ఇస్ 139 158 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఇది ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది, 139 నుంచి 170 187 మధ్యలో. సో 139 ఇస్ ద స్టాప్ లాస్, 188 అండ్ 190 మధ్యలో షుడ్ టేక్ యువర్ ప్రాఫిట్స్. ఓకే అండి, ఇంకా మెయిల్స్ చాలా మిగిలిపోయి ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించి రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.